హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది తెలుగు ఈటెక్. మనము సాధారణంగా ఆర్డినో బోర్డుని ప్రోగ్రామింగ్ చేయాలి అంటే మనం తప్పకుండా కంప్యూటర్ని యూజ్ చేసుకొని ఆర్డినో ఐడిఈ సాఫ్ట్వేర్ ద్వారా మనం ప్రోగ్రామ్ చేస్తాము. కానీ మనము ఈ వీడియోలో కొత్తగా మనకు మన మొబైల్ ఫోన్తోనే ఆర్డినో బోర్డుని ప్రోగ్రామ్ ఎలా చేయాలో నేర్చుకుందాం. మామూలుగానే మనకు ప్రతి ఒక్కరికి ల్యాప్టాప్ అనేది ఉండదు. కొంతమందికి ఆర్డినో బోర్డు గురించి, అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ ప్రాజెక్ట్స్ చేయాలని చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. కాబట్టి మనము మొబైల్ ఫోన్తోనే ఆర్డినో బోర్డుని మనం ప్రోగ్రామింగ్ చేసి ఏదైనా ప్రాజెక్ట్ను మనం చేయగలుగుతాము. మనం ఈ వీడియో ద్వారా మనము అటువంటి ప్రోగ్రామింగ్ని ఎలా చేయాలో నేర్చుకుందాం. మనకు ఇలా చేయడానికి మనకు కావలసింది జస్ట్ ఒకటే ఒకటి, మనకి ఈ ఓటీజీ కేబుల్. ఈ ఓటీజీ కేబులే మనకు ఎక్స్ట్రా, అంతేగాని మిగతాది వచ్చేసి ఈ కేబుల్ వచ్చేసి మనకు మామూలుగా ల్యాప్టాప్లో చేసేటప్పుడు ఈ కేబుల్ యూజ్ చేసుకొని మనము ఆర్డినో ప్రోగ్రామింగ్ చేస్తాము. అదేవిధంగా మీరు చూసినట్లయితే జనరల్గా ఆర్డినో యూనో బోర్డు కానీ, లేకపోతే మీకు సంబంధించినటువంటి ఆర్డినో మెగా బోర్డు కానీ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. సాధారణంగా మనము ఈ ఓటీజీ కేబుల్ని మామూలుగా ఏదైనా పెన్ డ్రైవ్ని మనం కనెక్ట్ చేసి ఫొటోస్ కానీ వీడియోస్కి, అదేవిధంగా ఫైల్ రీడ్ అండ్ రైటింగ్ ఆపరేషన్స్కి మనం యూజ్ చేస్తాము. కానీ మనము ఈ ఓటీజీ కేబుల్ యూజ్ చేసుకొని మనం ఇప్పుడు మన మొబైల్ ఫోన్ తోటి ఆర్డునో బోర్డుకి ఏ విధంగా ప్రోగ్రామింగ్ చేయాలి, ప్రోగ్రామింగ్ రన్ చేసి మనం అవుట్పుట్ అనేది ఏ విధంగా మనము చూడాలి, ప్రతి ఒక్కటి మనం ఈ వీడియో ద్వారా నేర్చుకుంటాం. ఈ విధంగా ఆర్డునో బోర్డుని మన మొబైల్ తోటి ప్రోగ్రామింగ్ చేయాలి అంటే మనకు ఒక అప్లికేషన్ అవసరం అవుతుంది. ఆ అప్లికేషన్ని మీరు ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేసుకోవాలి. మీరు ఇప్పుడు మీ మొబైల్ ఫోన్ ఓపెన్ చేసి ప్లేస్టోర్ ఓపెన్ చేయండి. ప్లేస్టోర్ ఓపెన్ చేసిన వెంటనే మీరు ఆర్డినో డ్రాయిడ్ అని జస్ట్ ఇక్కడ సెర్చ్ చేయాలి. చూశారు కదా, ఆర్డినో డ్రాయిడ్ అని సెర్చ్ చేస్తానే మనకి ఇలా వస్తుంది. ఈ ఆర్డినో డ్రాయిడ్ అనే దాన్ని ఓపెన్ చేసిన వెంటనే మనకి ఇక్కడ చూడండి ఓపెన్ అని కనిపిస్తుంది. మామూలుగా నేను ఇక్కడ ఇన్స్టాల్ చేసాను కాబట్టి ఈ విధంగా కనిపిస్తుంది. ఒకవేళ మీరు ఇన్స్టాల్ చేయకపోతే ఇన్స్టాల్ చేసుకోండి. ఈ విధంగా ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తానే ఇప్పుడు మనకు ఒక యాప్ ఓపెన్ అవుతుంది. ఇదే మన ఆర్డినో ఐడిఈ. మనకు కంప్యూటర్లో ఏ విధంగా అయితే ఆర్డినో ఐడిఈ అనే సాఫ్ట్వేర్ ఉంటుందో, మన మొబైల్లో కూడా ఈ ఆర్డినో డ్రాయిడ్ అనే ఒక అప్లికేషన్ ఉంటుంది. చూడండి, ఇక్కడ మనం ప్రోగ్రామింగ్ రాయాలి. ఇందులో కూడా మనకు మామూలుగా ల్యాప్టాప్లో ఆర్డినో ఐడిఈలో ఉన్నటువంటి బేసిక్ ప్రోగ్రామ్స్, అదేవిధంగా లైబ్రరీస్ మరియు రకరకాల బోర్డ్స్ని మనము ఇన్స్టాల్ చేసుకునే క్యాపబిలిటీ కూడా ఈ మొబైల్లో కూడా ఉంటుంది. కాబట్టి ఈ అప్లికేషన్ అనేది చాలా యూజ్ఫుల్. ప్రతి ఒక్క స్టూడెంట్కి అంటే ఒక మొబైల్ ఫోన్ ఉంటే చాలు. కంప్యూటర్ అనేది స్కూల్ లెవెల్లో ఉండదు కాబట్టి మనకు మొబైల్ ఫోన్ అనేది చాలా బెటర్గా యూజ్ అవుతుంది. ఇప్పుడు మీరు ఇక్కడ గమనించినట్లయితే మనకి ఇక్కడ ఐకాన్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ మనకు వచ్చేసి పైన వచ్చేసి మీరు క్లిక్ ఇచ్చినట్లయితే ఈ విధంగా స్కెచ్, ఫైల్, ఎడిట్, యాక్షన్స్ ప్రతి ఒక్కటి మనకు ఓపెన్ అవుతాయి. ఈ విధంగా మనము స్కెచ్ మీద క్లిక్ ఇచ్చినట్లయితే మనకు రకరకాల ఎగ్జాంపుల్స్, అదేవిధంగా లైబ్రరీస్కి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్, అంటే మనం ఏదైనా ఈ ప్రోగ్రామ్ సేవ్ చేసుకోవాలనుకున్నా, అదే విధంగా కాపీ చేయాలనుకున్నా, ఓపెన్ చేయాలనుకున్నా, కొత్త ప్రోగ్రామ్ రాయాలన్నా ఇక్కడ న్యూ అని క్లిక్ చేస్తే మనం రాయవచ్చు. ఈ విధంగా ప్రతి ఒక్క క్యాపబిలిటీ అనేది ఇందులో ఉంది. ఒకవేళ మీరు అంటే కంపైల్ చేయాలి, రన్ చేయాలంటే ఇక్కడ యాక్షన్స్ ఉంది కదా, యాక్షన్స్ మీద క్లిక్ ఇచ్చినట్లయితే మనకు కంపైల్, అప్లోడ్ ప్రతి ఒక్కటి కనిపిస్తుంది. మనకి ఇక్కడ సీరియల్ మానిటర్ యొక్క క్యాపబిలిటీ కూడా ఈ అప్లికేషన్లో ఉంది. చూసారా ఎంత అద్భుతంగా ఆర్డినో ఐడికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క ఫంక్షన్ ఈ ఆర్డినో డ్రాయిడ్ అనే అప్లికేషన్లో ఉన్నాయి. ఇప్పుడు మనము బేసిక్ ఎగ్జాంపుల్గా తీసుకుందాం. మామూలుగా బేసిక్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఎప్పుడైనా బ్లింకింగ్ ప్రోగ్రామ్ కాబట్టి మనం ఇప్పుడు ఈ స్కెచ్ ఫైల్లోకి వెళ్ళి స్కెచ్లో ఎగ్జాంపుల్స్ లేకి వెళ్దాం. వెళ్తే చూడండి ఇక్కడ బేసిక్ ప్రతి ఒక్కటి ఉన్నాయి. ఇక్కడ బేసిక్ మీద క్లిక్ ఇచ్చాను. ఇక్కడ బ్లింక్ ప్రోగ్రామ్ క్లిక్ ఇచ్చినట్లయితే చూడండి కామెంట్స్తో సహా అన్నీ ఉన్నాయి. చూడండి ఇక్కడ బ్లింక్ ప్రోగ్రామ్ కూడా ఉంది. ఇప్పుడు మనం ఆర్డినో బోర్డులోకి ప్రోగ్రామ్ని అప్లోడ్ చేసే ముందు మన యొక్క కనెక్షన్స్ అన్ని ఇద్దాం. ఇక్కడ చూడండి ఓటీజీ కేబుల్ ఉంది కదా, ఈ ఓటీజీ కేబుల్కి ఇక్కడ ఉన్నటువంటి మామూలుగా మనం యూజ్ చేసేటువంటి ఆర్డినో బోర్డుకి ఉన్నటువంటి కేబుల్ని ఇక్కడ ఇన్సర్ట్ చేస్తున్నాను. తర్వాత ఇది మామూలుగా మన మొబైల్ ఫోన్కి ఇవ్వాలి. ఇక్కడ జస్ట్ ఇక్కడ నేను ఆర్డినోకి ఇస్తున్నాను. గమనించండి ఆర్డినోకి ఇచ్చాను. తర్వాత ఇప్పుడు వచ్చేసి మన మొబైల్ ఫోన్కి దీన్ని ఇచ్చినట్లయితే దీనికి పవర్ సప్లై ఇస్తుంది. ఎందుకంటే తక్కువ పవర్ సప్లై తోటే మనకి ఇది రన్ అవుతుంది కాబట్టి మన మొబైల్ నుంచి వచ్చే పవర్ సప్లైతో కూడా మనకి ఈ ఆర్డినో బోర్డు అనేది రన్ అవుతుంది. చూసినట్లయితే మన ఆర్డినో బోర్డుకి పవర్ సప్లై వచ్చింది. ఇప్పుడు మనం ఎలా ప్రోగ్రామ్ చేయాలో నేర్చుకుందాం. మనం జస్ట్ కనెక్షన్స్ అన్ని ఇచ్చాము. ఇప్పుడు మనం మన యొక్క ప్రోగ్రామ్ ని అప్లోడ్ చేద్దాం. చూడండి ఇది బ్లింక్ ప్రోగ్రామ్. ఈ బ్లింక్ ప్రోగ్రామ్ ని మనము ఆర్డినో బోర్డులో అప్లోడ్ చేస్తున్నాం. ఇలా అప్లోడ్ చేయడానికి మీరు ఇక్కడ మెనూలో వచ్చేసి మనకు రైట్ సైడ్ ఉన్నటువంటి దీని మీద క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇస్తే మనకి ఇక్కడ యాక్షన్స్ అని కనిపిస్తుంది. ఈ యాక్షన్స్ మీద క్లిక్ ఇవ్వండి.
క్లిక్ ఇస్తే మనకి ఇక్కడ కంపైల్ అని ఉంది, తర్వాత అప్లోడ్ అని ఉంది. మనకు వచ్చేసి ఫస్ట్ కంపైల్ చేయాలి ప్రోగ్రామ్ని. నేను ఇక్కడ కంపైల్ మీద క్లిక్ ఇస్తున్నాను. చూడండి ఇక్కడ కంపైలేషన్ ఫినిష్డ్ అని వచ్చింది మనకు. తర్వాత మనం అప్లోడ్ క్లిక్ ఇద్దాం. ఇక్కడ మీరు చూసినట్లయితే పైన బార్లో వచ్చేసి థర్డ్, మనకి రైట్ సైడ్ నుంచి థర్డ్ సింబల్ వచ్చేసి అప్లోడ్ చేయడానికి ఉపయోగిస్తాము. మళ్ళీ ఇక్కడికి మెనూలోకి వెళ్ళి, మెనూలో మళ్ళీ యాక్షన్స్ లోకి వెళ్ళి ఇక్కడ అప్లోడ్ మీద క్లిక్ ఇవ్వండి. ఇక్కడ చూడండి ఓకే అని క్లిక్ ఇవ్వండి. కొన్ని కొన్ని సార్లు జస్ట్ ఊరికి ఒక్కసారి మాత్రమే అప్లోడ్ ఎర్రర్ అని వస్తుంది, తర్వాత మళ్ళీ మీరు అప్లోడ్ చేసినట్లయితే తప్పకుండా అప్లోడ్ అవుతుంది. చూడండి అప్లోడింగ్ ఫినిష్డ్ అని వచ్చింది. ఈ విధంగా మనం సింపుల్ గా మన యొక్క ప్రోగ్రామ్ ని అప్లోడ్ చేయవచ్చు. ఇప్పుడు మనం అవుట్పుట్ చెక్ చేద్దాం. చూడండి ఇక్కడ ఎల్ఈడి అనేది బ్లింక్ అవుతూ ఉంది. ఇక్కడ నేను మామూలుగా ఇది డిఫాల్ట్ పిన్ కాబట్టి ఒకవేళ మనము 13th పిన్ ఇచ్చినా గానీ మనకు అవుట్పుట్ అనేది కనిపిస్తుంది. చూడండి ఇక్కడ నేను 13th పిన్ దగ్గర వచ్చేసి మన యొక్క ఎల్ఈడిని ఇస్తున్నాను, అదే విధంగా గ్రౌండ్ కి గ్రౌండ్ ఇస్తున్నాను. చూడండి మన ఎల్ఈడి అనేది బ్లింక్ అవుతుంది. అంటే ఇది మన మొబైల్ ఫోన్ తోనే మనము ఆర్డినోని ప్రోగ్రామింగ్ చేశాము. ఈ విధంగా సింపుల్ గా ఒకవేళ మీకు ల్యాప్టాప్ లేనట్లయితే మన మొబైల్ నే యూజ్ చేసుకుని మీరు ప్రోగ్రామింగ్ చేయవచ్చు. ఇది మనకి బెస్ట్ ఆప్షన్ గా ఉంటుంది. తప్పకుండా దీన్ని అందరూ షేర్ చేసి లైక్ చేయండి. మీరు ఈ వీడియోను ఇంగ్లీష్ లో చూడాలనుకుంటే వీడియో క్రింద ఉన్న లింక్ ఓపెన్ చేసి చూడవచ్చు. మాకు మీ వీడియోలు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో తెలపండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు ఈటెక్.